Hello friends, welcome to Telugu Concepts. ఇవాల్టి వీడియోలో తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే సరికొత్త మేజర్ అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు మరో 2-3 రోజుల్లో అడుగుపెట్టనున్నాయి. దీంతో రైతులు ఇప్పటికే పొలం పనులు మొదలుపెట్టేశారు. దుక్కులు దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా రైతులు వానాకాలం రైతుబంధు సాయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ రిలీజ్ చేసింది. మీరు రైతులైనా, రైతు బంధు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక్క లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు బంధు డబ్బులను త్వరలో జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రైతుల వివరాలను సేకరిస్తుంది. కొత్తగా భూములు కొని పాస్ బుక్ పొందిన వారు వ్యవసాయ అధికారిని కలిసి పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను సమర్పించాలి. ఈసారి సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులు ప్రభుత్వం అధికంగా అంచనా వేస్తుంది. ఇక రైతు బంధు పథకం ప్రారంభమయ్యాక చాలా మంది రైతులు బ్యాంకు ఖాతాలు మార్చారు. అలాంటి వారంతా తమ బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పిస్తే ఆ బ్యాంకు ఖాతాలోకే రైతు బంధు డబ్బులను వేస్తారు. బ్యాంకు ఖాతాల మార్పునకు గడువు కూడా ఈ రోజే ఆఖరి రోజు. ఇక తొలుత ఎకరం లోపు చిన్న సన్నకారు రైతులకు అందించి తరువాత విస్తీర్ణ సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ భూములు జాబితాలో ఉండి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నది ఎంత, పూట కురాపు భూములు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి భూములకు రైతు బంధు ఆపితే ఖజానాకు ఎంత మిగులుతుంది అనే వివరాలను రెవెన్యూ శాఖ సేకరిస్తుంది. ఇది కొలిక్కి వచ్చాక రైతు బంధు పంపిణీ చేస్తారు. మరో 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బంధు పథకం ద్వారా వానాకాలం సీజన్ కు సంబంధించి 5,000 రూపాయలను నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి రైతు బంధు పథకంపై ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన ముఖ్యమైన న్యూస్ update. So, this friends, Ivalti video. Thanks for watching. Have a great day.